हाय फ्रेंड्स, నేను మీ కొండ శ్రీనివాస్. ఈ రోజు మనం రేషన్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఎలా ప్రింట్ ఇచ్చుకోవాలి అనేది నేర్చుకోబోతున్నాము. ఈ రోజులలో ఒక్కొక్కసారి మన దగ్గర పాత రేషన్ కార్డు ఉండడం జరుగుతుంది, కొత్త రేషన్ కార్డు ఉండదు, ఆన్లైన్ రేషన్ కార్డు. సో ఆన్లైన్ రేషన్ కార్డు ఏ విధంగా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే ప్రింట్ ఇచ్చుకోవాలి నేర్చుకుందాం. ముందుగా మీ యొక్క మీ మొబైల్లో ఉన్నటువంటి లేదంటే కంప్యూటర్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ మొజిల్లా కానీ ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బాక్స్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని టైప్ చేయండి. చేశాక మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని వస్తుంది, దాన్ని మళ్ళీ టచ్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ పైన రేషన్ కార్డ్ సెర్చ్ని అక్కడ టైప్ చేయండి. అక్కడ అందులో ఎఫ్ఎస్సి సెర్చ్ అండ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ సెర్చ్ అని కనబడుతుంది. మనం ఎఫ్ఎస్సి సెర్చ్ మీద మళ్ళీ టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు నెంబర్ని రేషన్ కార్డులోని సెలెక్ట్ చేసుకొని అక్కడ మన రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వండి, నేను టైప్ చేస్తున్నాను 3693 ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత రైట్ సైడ్ సెర్చ్ ఉన్నది, సెర్చ్ మీద బ్లూ కలర్లో టచ్ చేయండి. చూసారా, ఇప్పుడు మన ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది. సో ఇంతే. ఇక్కడ కంట్రోల్ పి నొక్కితే కంట్రోల్ ప్రింట్ వస్తుంది, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.